ఎవరు? హలో మేడం, మీకు నేనెవరో తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎవరు మీరు? ఏం కావాలి? మీ ఈజీ క్రియేషన్స్ ప్రకృతి శారీస్ కి యాడ్ చేయబోతున్నారు కదా? అయితే ఆ యాడ్ కాన్సెప్ట్ అండ్ మీరు కోట్ చేసే బడ్జెట్ రెండు మీరు నాకు లీక్ చేయాలి. హౌ డేర్ యు? ఎవరా నువ్వు? మరీ అంత నిజాయితీ నటించకండి మేడం. మీ గురించి నాకంతా తెలుసు, నాకేం ఊరికే చేయనక్కర్లేదు. మీ డిమాండ్స్ పూర్తి చేసే బాధ్యత నాది, ఆలోచించుకోండి. నిన్ను రేపు కలిసి మాట్లాడదాం, కొంచెం బెటర్గా ఉంటుంది. యువర్ విష్ మేడం. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సీయూ. ఎవరే అంత సీరియస్గా మాట్లాడావు? ఎవరో బ్లాంక్ కాల్. కంపెనీ కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ ని లీక్ చేయమంటున్నారు, బెస్ట్ ఆఫర్ ఇస్తానంటున్నారు. అవునా? రేపే ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేయి, ఇలాంటివి నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, కానీ అంతకన్నా ముందు అసలు కాల్ చేసింది ఎవరో తెలుసుకోవాలి. ఎవరై ఉంటారు? గుడ్ మార్నింగ్ గోవింద్. రే, నేను నీకు ముందే చెప్పాను బాలు అని. సరే లేరా, నీ వర్కింగ్ అయిపోలేదా? బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నావు? వర్క్ అయిపోయింది, కానీ అసలు మ్యాటర్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. ఏం మ్యాటర్? పెళ్ళి గోవింద్, పెళ్ళి. నాకేమో తను బాగా నచ్చేసింది, పైగా మా అభిప్రాయాలు కూడా బాగా కలిసాయి. కానీ తనే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే. బాలు రా, కార్తిక్ నీకోసం వెయిట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ రా. ఏదో మంచి టాపిక్ లో ఉంటే డిస్టర్బ్ చేసినట్లున్నాను. అదేం లేదురా, ఇతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ మోహన్, బెంగళూరు నుంచి వచ్చాడు. హలో మోహన్ గారు. హలో. సో మీ ఇద్దరు కొలీగ్స్ అన్నమాట. అవును గోవింద్, ఇన్ని రోజులు మన ఇద్దరం ప్రొఫెషన్ గురించి మాట్లాడుకోలేదే. చచ్చాం. ఇప్పుడు గనక అన్నయ్య జాబ్ గురించి తెలిస్తే శైలజ్ గారి లింక్ బయటపడుతుంది. ఇప్పుడు ఎలా? మీ ఇద్దరు ఏం చేస్తుంటారు? హాయ్ కార్తిక్ అన్నయ్య. హాయ్ వరుణ్. చాలా రోజులకు కనిపిస్తున్నావు, కరెక్ట్ టైంకి వచ్చావన్నయ్య. మా ఢిల్లీ మంచి పెసరట్ వేస్తాడు, రండి తిందాం అన్నయ్య. ఏంటి వరుణ్ బాబు, మీకు రాను రాను మతమారు మరీ ఎక్కువ అవుతుంది. ఈరోజు టిఫిన్లోకి పెసరట్ కాదు, పూరి. అది దోశల పిండా, అది గోధుమ పిండా? ఇదా, అసలు ఏం జరిగిందంటే పూరీ పిండి కలుపుతుంటే నీళ్లు తక్కువయ్యాయి, నీళ్లు పోస్తే పిండి తక్కువైంది. అలా కలుపుతూ కలుపుతూ పోతే శివరాకర్కి ఇదిగోండి ఇలా తయారైంది. పాపం వాడు ఆ పిండి చూసి పెసరట్టు అనుకున్నాడు. అది నిజమే, నేను రిస్క్ తీసుకోలేను, ఆఫీస్కి వెళ్ళిపోదాం పద. ఆఫీస్ అంటే గుర్తొచ్చింది, మీ ఆఫీస్ ఎక్కడా? అసలు ఏం చేస్తుంటారు? నేనేదో మేనేజ్ చేస్తుంటే మధ్యలో వచ్చావు, ఏదో ఒకటి చెయ్యి. అన్నయ్య ఆఫీస్ గురించి మోహన్ కి తెలియకూడదు. అవును కాదు, మేమిద్దరం యాడ్. ఆగండి, నేను క్లూ ఇస్తాను, అప్పుడు మీరు చెప్తారు. గారి వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, ఇడేంటి మా ఇంట్లో కర్మ, ఈటా ఈటా ఈటా, ఈడు మా ఇంట్లో తీటా. ఓ, డిటర్జెంట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్సా? చిచి కాదు, మేము ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మీరు బాగా ఆడేటప్పుడు రన్అట్ అవ్వచ్చు. చక్కగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీ రెండు గాజులు అమ్ముకోకండి. ఓ, టొబాకో కంపెనీలోనా? ఏంట్రా, వాడి కంటికి ఎలా కనిపిస్తున్నావు? తప్పు వాడిది కాదు, మీ ఢిల్లీ పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. ఎప్పుడు వచ్చావు కార్తీక్? ఇప్పుడే అంకుల్, మీ గురించే చూస్తున్నాను. ఇంతలో మోహన్ గారు మాట్లాడుతుంటే ఇక్కడే ఉండిపోయాను. నా ఫ్రెండ్ కొడుకు చాలా టాకెటివ్.
పెళ్లి చూపులు కానీ హైదరాబాద్ వచ్చాడు. పెళ్లి కూతురు పేరు అడ్రస్ అన్నీ చెప్పాడు. రియల్లీ కంగ్రాట్స్. ఎవరా లక్కీ గర్ల్? శ్రీశైలం ఇక్కడి నుంచి ఎంత దూరం కార్తీక్? సుమారు 400 కిలోమీటర్లు అంకుల్. సడన్ గా శ్రీశైలం ఎందుకు నానా? మొక్కుబడిరా. దేనికి? నీ పెళ్ళికి. కుదరలేదు కదా. మోహన్ కుదిరింది కదరా. అప్పుడు నువ్వెందుకు వెళ్దాం? కుదిరింది మనిటోరే కదరా. అయినా పెళ్లి మంద కాదు కదా. మనం పెళ్లికి వెళ్తాం కదరా. నానా కూల్ గోవింద్ కూల్. అంటే అంకుల్ నన్ను కూడా కొడుకులా ఫీల్ అవుతుంది. పదా, ఎక్కడుంటే మనకు కూడా పిచ్చెక్కుతుంది. నిజమా? నాకెందుకో శైలజ గారు అలా మోసం చేయరనిపిస్తుందిరా. చెప్పలేం. అవసరం ఎవరినైనా తప్పుదారి పట్టిస్తుంది. అదే ఏంటి అవసరం? నన్ను మించి ఎదగడం ఈ కంపెనీలో ఉంటే అది కుదరదు. అదే వేరే కంపెనీకి సపోర్ట్ చేస్తే అక్కడ నాతో ఈక్వల్ పొజిషన్కి వెళ్లే ఛాన్స్ ఉంది కదా. నోబాలు, శైలజ ఎథిక్లెస్ కాదు. తను చాలా జెన్యున్. తన జెన్యునిటీ ఏంటో ఈరోజు తేలిపోతుంది లేరా. ఈ డిస్కషన్ అంతా ఆఫీస్లో వద్దనే, నేను ఇంటికి రమ్మంది. నువ్వు రాంగ్ అవ్వాలనే కోరుకుంటున్నాను. చూద్దాం, అయితే మంచిదేగా. హలో మధుకర్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. చెప్పండి, ఎనీథింగ్ మ్యాటర్? మీకు యాడ్లో యాక్ట్ చేయాల్సిన మోడల్స్ గురించి కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాం కదా. అఫ్ కోర్స్, నిన్న మా మీటింగ్లో కూడా ఇదే డిస్కషన్ జరిగింది. మీరు త్వరగా కన్ఫర్మ్ చేస్తే మా వర్క్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. ఆ విషయం మాట్లాడడానికి మీకు కాల్ చేశాను. నిన్న మా ఛాంబర్ మీటింగ్లో దీని గురించి డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. వాట్ ఇస్ దట్? ఓకే మధుకర్ గారు, మీరు చెప్పిన మోడల్స్తోనే యాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బ్లాంక్ కాల్ ఎవరు చేసుంటారు? మేం చేయబోతున్న యాడ్ కాన్సెప్ట్ అండ్ బడ్జెట్తో ఎవరికి అవసరం ఉంటుంది? ఒకటి ఎంకే యాడ్ ఏజెన్సీ, రెండు యూనిక్ ఏజెన్సీ. ఈ రెండు కంపెనీల్లో ఎవరు ఒకరై ఉంటారు, అది ఎలా తెలుసుకోవడం? చూసావా, ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. అలా ఎందుకు అనుకోవాలి? ట్రేస్ వచ్చేసిందే అనుకోవచ్చుగా. అదే నిజమైతే ఆఫీస్కి వచ్చి ఇంతసేపు అయినా మనతో ఆ కాల్ గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు? ప్రైవేట్గా కనిపిస్తే చెప్పొచ్చని ఆలోచిస్తుందేమో. అయితే మనమే ఆ ఛాన్స్ ఇద్దాం. ఎలా? నువ్వు వెళ్ళి శారీ సెలెక్షన్ కోసం కాన్ఫరెన్స్ హాల్కి తీసుకురా. నువ్వు నేను తప్ప అక్కడ ఎవరో ఉన్నాం కదా, అప్పుడేమన్నా చెప్తుందేమో చూద్దాం. ఓకే, డన్. శైలజ గారు, శైలజ గారు. సారీ అండి, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. దేని గురించి అండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మన యాడ్ గురించేనా? అవును, యాడ్ గురించి. కొన్ని శారీస్ ఏవో స్క్రీన్ మీదకి సెట్ కావడం లేదంట. మీరు ఒకసారి వస్తే డిస్కస్ చేద్దాం. ష్యూర్. కార్తీక్ సార్, బాలుగారు, మీ టీవీని అందరినీ బాస్ అర్జెంటుగా క్యాబిన్ పిలుస్తున్నారు సార్. ఎందుకంట? ఆ విషయాలు నాతో ఎందుకు చెప్తారండి? పోనీ అడిగి రమ్మంటారా? ఉండండి. వద్దులే కార్తీక్, భద్రా. ఈయనొక్కడు కరెక్ట్ టైంకి చెడగొడతాడు. ఏంటి సార్, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారంట? మీతో యాడ్ షూట్ గురించి డిస్కస్ చేయడానికి నా క్యాబిన్కి పిలిపించాను. నిన్నే డిస్కస్ చేశాం కదా సార్. అఫ్కోర్స్. వాళ్ళు మోడల్స్ విషయంలో ఒక డిక్లరేషన్కి వచ్చారు. ఏమన్నారు సార్? కొంపదీసి ఏ హీరోయిన్నో పెట్టమని అడగలేదు కదా. అలా అడిగిన పోయేది. బడ్జెట్ పెరిగినా బర్డెన్ ఉండేది కాదు. ఇప్పుడు అంత బర్డెన్ ఏమొచ్చింది సార్? వాళ్ళ డిమాండ్ ఏంటంటే
మనం చేసిన ముంబై యాడ్స్ బాగా ఫేమస్ అయ్యాయి కదా, అందుకే అందులో యాక్ట్ చేసిన మోడల్స్నే ఈ యాడ్లో కూడా ఇంక్లూడ్ చేయమంటున్నారు. మేడం ఒక్కసారి నన్ను కొట్టండి. ఎందుకు? పర్లేదు మేడం, ఒక్కసారి కొట్టండి చెప్తాను. అమ్మా, ఇది కల కాదు, నిజమే. మీరు మనిషి మేడమే. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అంటే బాలుగారి టీం ఎప్పుడు క్యాబిన్ వైపు వెళ్ళినా మీ కళ్ళు అగ్గిరవలేకపోతాయి. అలాంటిది ఇవాళ నవ్వుతుంటేను మీరా కాదా అని డౌట్ వచ్చింది అంతే. హో అదా, నీకు నిన్ననే చెప్పాను కదా సింహాచలం, నన్ను నేనే ఆయుధంగా చేసుకుంటాను అని. అదే ఫాలో అయ్యాను. రిజల్ట్ త్వరగానే వచ్చింది. అంటే ఇప్పుడు నేను కూడా యాక్ట్ చేయాలా సార్? లేదు, నీ బదులు మేము చీరలు కట్టుకుని యాక్ట్ చేస్తాం. ఆయన చెప్పింది తెలుగులోనే. ఇక్కడ ప్రాబ్లం మీర్కా శైలజ గారు, నిషా. నేను ఆఫీస్ వదిలి వెళ్ళడం కాదురా, బాలు టీంలోకి పర్మనెంట్ గా ఎంటర్ కాబోతున్నాను. ఎగ్జాక్ట్లీ, తను టీంలో ఉంటే డిస్టర్బెన్స్ అని నాకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేము సార్? అంతకంటే మంచి మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పండి. ఆ మాత్రం లిబర్టీ తీసుకోకపోతే ఎలా సార్? ఇప్పటి నుంచి మనం అలా లిబర్టీ తీసుకుంటే ఆబ్లిగేషన్స్లో ఫీల్ అవుతారు బాలు. ఎస్ సార్, యూఆర్ రైట్. అయితే తప్పదంటారా సార్? మేడం, పగటి కలలు నిజం కావని మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది మేడం. అవునా? అయితే కాసేపట్లో నన్ను పిలవమని నీకే ఆర్డర్ వస్తుంది, అప్పుడు చెప్పు నాది పగటి కలో లేక నిజమైన కలో. మీ ముగ్గురితో మాట్లాడి డిసైడ్ అవుదామనే రమ్మన్నాను. మనకి మనమే ఇలా లిమిటేషన్స్ పెట్టుకుంటూ వెళితే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉంటాం సార్. మిగిలిన రెండు కంపెనీలు ఆల్రెడీ ఫార్వర్డ్లో ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అంత కరెక్ట్గా ఇలా చెప్పగలవు? నీకేమన్నా దివ్య దృష్టి ఉందా ఏంటి? దీనికి దివ్య దృష్టి ఏమీ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. ఓడిపోయిన బాధలో ఉండేవాడు వాడికి ఇంకొకసారి ఛాన్స్ వచ్చినప్పుడు జట్టింపు పంతంతో వర్క్ చేస్తాడు. కరెక్ట్ సార్, లాస్ట్ టైం కూడా యాడ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి, కానీ అన్ని స్టార్ట్ అవుట్ చేసుకున్నాం కదా, ఈసారి కూడా అదే స్పిరిట్ తో వర్క్ చేద్దాం. ఎస్ సార్, వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ డిసిషన్. సింహాచలం, నిషాన్ లోపలికి పంపించు. నిషా మేడం, బాస్ నన్ను రమ్మన్నారా? అవునండి. చెప్పా కదరా, ఈ నిషాన్ని గెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. గుడ్ మార్నింగ్ సార్. నిషా, గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్. కొంపదీసి నిషా మేడం, ఏ తాంత్రిక విద్యలో నేర్చుకోలేదు కదా, మరి అంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? అసలు ఏం జరుగుతుందో విందాం. కంగ్రాట్స్ నిషా. దేనికి సార్? మనం చేయబోయే ప్రకృతి శారీస్ యాడ్లో నిన్ను శైలజనే మోడల్స్గా డిసైడ్ చేశాం. థ్యాంక్ యూ సార్, బట్ ఐఎమ్ సారీ సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. వెనకడికి ఎవరో ఈ మహాతల్లి లాంటిదే రన్నింగ్ బస్ వెనక ఆడ పరిగెత్తింది. తీరా బస్ ఆగిన తర్వాత నేను ఎక్కడో అందరు. వై సో? ఐ హ్యావ్ మై ఓన్ రీజన్ సార్. అదే ఏంటి అని అడుగుతున్నారు. నేను జస్ట్ యూజ్ అండ్ త్రో మెటీరియల్లా ఉండలేను సార్. సారీ నిషా, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. బస్లో సీట్ దొరికిన వాళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్తారు, నిలబడ్డ వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాట్ డు యు మీన్ నిషా? ఐ మీన్ టీంలో నన్ను పర్మనెంట్గా ప్లేస్ చేస్తానంటేనే నేను ఈ డీల్కి ఒప్పుకుంటాను. ఏదో గెస్ట్ అపీరెన్స్లో వచ్చి వెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదు సార్.
అమ్మ నిషా మేడమో, నేను మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశానండి. పెట్టు చేసి ఏకంగా సీట్ రిజర్వేషన్ చేయించుకున్నారన్నమాట. ఓకే నిషా, ఐ యాక్సెప్టెడ్. టేక్ దిస్ ఆపర్చునిటీ సిన్సియర్లీ. ఓకే, షూర్ సార్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ బ్యాక్ గైస్. ఆ బ్లాంక్ కాల్ గార్డ్ ఎవడో అర్థం కాక నేను చూస్తుంటే మళ్ళీ టీంలోకి మేడం గారి ఎంట్రీ ఒకటి. ఇతను ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు? హలో మోహన్ గారు, చెప్పండి. హలో ఏంజిల్, మన మధ్య ఇంకా ఈ ఫార్మాలిటీస్ అవసరం అంటారా? జస్ట్ కాల్ మీ మోహన్. కొంచెం టైం పడుతుంది. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. అసలు నేను ఎందుకు కాల్ చేశానో తెలుసా? చెప్తేనే కదా తెలిసేది. మీరు అడిగితే కదా చెప్పేది. సరే, ఇప్పుడు చెప్పండి. ఈరోజు చాలా మంచి రోజు. చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఏ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా కలిసి ఒక కప్పు కాఫీ షేర్ చేసుకుంటే వాళ్ళ రిలేషన్ ఫెవికాల్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుందంట. అవునా? కానీ కొంచెం కష్టమండి. ఎందుకో? ఎందుకంటే నేను ఆఫీస్ లో ఉన్నాను. ఏం పర్లేదు, నేను మీ ఆఫీస్ ముందే ఉన్నాను. మా ఆఫీస్ దగ్గర ఎక్కడున్నారు? ఒకసారి బయటకు వచ్చి చూస్తే కనిపిస్తాను. హాయ్. కింద పార్కింగ్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయండి, నేను వస్తున్నాను. వస్తున్నా. కళ్ళు తలకెక్కాయా? అవును, నా కళ్ళు తల్లోనే ఉన్నాయి. మీవి ఇంకెక్కడున్నాయో నాకైతే తెలీదు. ఎందుకింత కంగారు పడుతుంది? హలో సారు, హూ యూ హియర్? వై ఐ ఫర్ శైలజ. ఎవరయ్యా నువ్వు? ఐ ఫర్ ఇంకు నాట్ శైలజ. అసలు ఎవరండి మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఆఫీస్ లో దొంగతనం చేద్దామని. సింహాచలం. తను నా ఫ్రెండ్లే, నువ్వెళ్ళు, నేను మాట్లాడి వస్తాను. అలాగే మేడం. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం చేద్దాం, ఒక కప్పు కాఫీ కోసం కూకట్పల్లి నుంచి బైక్ హైర్ చేసుకుని మరీ వచ్చాను. రియల్లీ సో నైస్ ఆఫ్ యూ. ఏంటి పేర్నే తలకెక్కించుకున్నారే, నైస్ కదా? నైస్, బాగుంది. మీ ఆఫీస్ కూడా చాలా బాగుంది, మీలాగే. సరే సార్, ఎక్కడికి సార్ అంత కంగారు వెళ్తున్నారు? కారు కోసం. కారు కోసమా? అదే, కారులో ఫైల్ కోసం రా. కీ ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. పర్లేదులే, కానీ శైలు మేడం ఎందుకు కంగారుగా వెళ్తుంది? మీ కంగారు అంతా ఆడు కోసమా? శైలజ మేడం గారి ఫ్రెండ్ అంట సార్. ఎందుకు వచ్చాడంట? మన ఆఫీసులో దొంగతనం చేయడానికి కదా సార్. ఏంట్రా, ఎట్టకారమా? రామరామా, ఆయన అనేదే మీకు నేను చెప్పాను సార్. సర్లే, నువ్వు వెళ్ళు. ఎవరై ఉంటారు? ఎంకే
బట్ రియలీ సారీ, వర్క్ చాలా ఎక్కువగా ఉంది. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. పోనీలే, అట్లీస్ట్ వి మెట్ కదా. బట్ ఈ సండే షోర్గా డిన్నర్కి వెళ్దాం. వెయిట్ చేస్తుంటాను. ఓ, ఇట్స్ గెట్టింగ్ లేట్. ఓకే, బాయ్. జస్ట్ మిస్. ఎవరై ఉంటారు? దిస్ ఈజ్ టూ మచ్ బాలు. ఒకసారి అనుమానం మొదలైందంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా సరే మనకు తప్పుగానే కనపడుతుంది. అంటే ఇప్పుడు నేను తప్పుగా ఊహిస్తున్నా అంటావా? అతను ఎంకేఆర్ ఏజెన్సీ వ్యక్తి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నిజంగానే ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. సరే, తను జెన్యునే అయితే ఇప్పటికైనా ఆ బ్లాంక్ కాల్ గురించి మనతో డిస్కస్ చేయొచ్చు కదా. తను లైట్ తీసుకుందేమోరా. అవునా? అయితే మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తాను. ఈసారైనా సీరియస్గా తీసుకుంటుందేమో చూద్దాం. తన కోసమే ఇంకో సిమ్ తీసుకున్నా. స్పీకర్ ఆన్ చేస్తాను చూడు. హలో. హలో మేడం, నమస్తే. ఇవాళ కలిసి మాట్లాడుకుందాం అన్నారు. ప్లేస్ మీరు చెప్తారా, నన్నే డిసైడ్ చేయమంటారా? మా ఆఫీస్కి దగ్గరలో ఒక కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది కదా, అక్కడికి వచ్చేయండి, మనం మాట్లాడుకుందాం. అలాగే మేడం, గంటలు అక్కడ ఉంటా. సరే. ఇప్పుడు ఏం చేద్దాం రా? శైలుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను.